లీగల్ సపోర్ట్ అంటే సార్ మాట్లాడతాడు. సార్ నేను ఏమంటున్నా, సీ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ సార్. యు జస్ట్ స్టార్ట్ ద మీ ఫస్ట్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ దట్ యు డు. హూ హస్ గివెన్ మీ, హూ హస్ గివెన్ మీ ENSP, that is what I am trying to say. I have given reply to him. That's what I am saying. You have received a notice. And I have where? I didn't give you have received a notice. Sir, wallu WhatsApp lo without notice every reply sir. Without notice every reply sir. WhatsApp lo wallu na call whatever whatever emantunna whatever nee reply ichina right na call cheyali wallu right what lo sir reply ichina that reply is not that reply ఒక మాట వాళ్ళు వాళ్ళు ఏమన్నా మీరు మీ వాళ్ళ తరఫున ఒక తీసుకుని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, నా సామాను నేను తీసుకొచ్చుకుంటా. ఐ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు ఎనీ థింగ్ ఐ ఫైట్ ఇన్ కోర్ట్ అని చెప్పి ఐ ఫైట్ ఇన్ కోర్ట్ ఐ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ మై హౌస్ సేయింగ్ దట్ వాట్ హ్యాపెన్ ఐ నెరేట్ ఎవ్రీవన్. అంతవరకే చెప్పిన, ఇంతవరకు ఏం లేదు. మీరంతా మీరు ఏదో చూసుకొని వచ్చిన మాకు వరకు చెప్పినట్టే నాకు సంబంధం లేని దాని గురించి నాకు అంటా కట్టండి నేను చెప్తున్నాను. అప్పటి లేవాలి కానీ మీ మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు వరకు బీయింగ్ మీ బీయింగ్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రాక్టీస్ ఫర్ 4 ఇయర్స్ సీరియస్లీ సే ఐ నెవర్ బియాండ్ ద రూల్స్ ఐ నెవర్ టేక్ ఈవెన్ టీ వర్క్ అండ్ అని సీరియస్లీ సే ఐ నెవర్ గాన్ బియాండ్ ద రూల్స్. ఇలాగ ఎన్నో సార్లు ఫోన్ చేస్తే ప్రతిదీ ఇల్లీగల్ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా, గొడవ ఏం జరగదు. నా సామాన్లు అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చుకోవడం వరకు నా బాధ్యత. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు, మీరు కంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంటు ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే సార్ నేను రేపు వస్తాను, రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో అని చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి, నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో, కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే అది ఆలోచన కూడా లేదని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా కానీ హుటాహుటినా నన్ను ఫోన్లు చేసి పదుల సంఖ్యలో ఫోన్లు చేసి నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా, కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తు ఉంది. మీరు పాస్ చేసి గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు, ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న వారికి ఇదివరకు కేసులు ఉన్నాయి. అందులో ఉన్న ప్రాపర్టీ మిస్ అవుతుంది సార్, నేను రానియండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలే. ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేశారో దాదాపుగా 15 మిస్డ్ కాల్లు ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్గా కొడుతున్నా. ఆపండి, మీరు తీసుకోండి కానీ నా సమక్షంలో చేయండి. నాకు నోటీస్ సర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈరోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు జానారెడ్డి గారికి E12 క్వార్టర్స్లో ఉండడం ఎంత ఆయనకెంత హక్కు ఉందో, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నేను కూడా E19లో ఉండడం అంతే హక్కు ఉంది నాకు. మీరు నా హక్కుని తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పిందో మళ్ళీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెళ్ళి నా సామాన్లు తీసుకురావాలి, మీరు అందరూ కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే మా హైదరాబాద్లో ఫంక్షన్ ఉండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలియా బయటనే ప్రివెంటివ్ అరెస్టు మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ని అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జునసాగర్ నియోజక పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి నివారిస్తున్నారు. నేను ఒకటే చెప్పిన సార్, నాకు గొడవ చేయాలని లేదు. నా 80 లక్షల ఆస్తి ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ నాకేదైతే ఖాళీ కూలిపోయే బిల్డింగ్ ఇచ్చినప్పుడు నేను దాని అయితే డెవలప్ చేసుకున్నాను, నా సామాన్ నేను తీసుకొచ్చుకుంటా. వాళ్ళు ఈరోజు నన్ను ఎలగొట్టుండొచ్చు, రేపన్నాడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి అదే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పినా కానీ ఈరోజు లేదు, ఇప్పుడు మీరు అక్కడ పోతే 200 మంది దాకా ఉన్నారు, అందరూ ఎలక్షన్కి అతిక్రమించినట్టయితే మీ మీద కేసు అవుతుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ స్థానికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు నా వల్ల అని చెప్పేసి ఈరోజు నన్ను మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపిస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు
ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిజాయితీకి విలువ లేకుండా ఈరోజు అధికారులను అడ్డుపెట్టుకొని నన్నే ఇంత ఇబ్బంది పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, అదే ఈ 19 క్వార్టర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పర్మనెంట్ పట్టాలేదు, అందరూ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు. అట్లా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకెంత అధికారం ఉందో, సామాన్యులైనటువంటి ఇద్దరు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడరు నా పక్క క్వార్టర్లు ఉన్నారు, కర్ణాటి లింగారెడ్డి అని శేఖర్ రెడ్డి అని, వాళ్ళకెంత హక్కు ఉందో ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా నాకు అంత హక్కు ఉందని చెప్తున్నా కానీ ఈరోజు నా సామాన్ని బలవంతంగా బయటేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని హైకోర్టులో ఖచ్చితంగా కొట్లాడతా. అథారిటీ లేని వాళ్ళు ఈరోజు నోటీస్ ఇవ్వడం, ఈరోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయటేయడం, ఈరోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కోడ్ ఉందంటే మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నేను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు? ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా, జనాలందరూ వస్తారు కదా నా సామాన్లు బయటేస్తుంటే. అంటే వాళ్ళు రావాలి, ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టాలి. అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారో, ఎస్ నేను 80 లక్షలు కట్టి ఒక అదనంగా 4 రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము, అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అవుతుంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో, ఈరోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలనుకోవచ్చు. అటు జయవీర్ కానీ రఘువీర్ కానీ జానారెడ్డి గారు కానీ నా ఈ 19 క్వార్టర్స్లో కులుకోవాలి, అక్కడ మంచిగా అలా అనుకోవాలనుకోవచ్చు. నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు 4.5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని, 2008లో కబ్జా చేసిరని, దాన్ని మళ్ళీ జానారెడ్డి గారి పేరు మీద చేపించుకున్నారు ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోలు మీద చెప్పలే. ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిండే, అప్పుడున్న వాళ్ళు చూడాల్సిండే. వాళ్ళు ప్రతిపక్షంగా ఈరోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు, సరే తింటే తిన్నారు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుమల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు కావచ్చు, అలాగే హరిజనులకు కావచ్చు, దాని తర్వాత అక్కడ ఉన్న వడ్డర్ వాళ్లకు వేరే కాడ జాగ చూసిన తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంచుకోవడమో ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంచుకునే పని ఎప్పుడు చేయలేను నేను. ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు, నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్లో ఉన్న క్వార్టర్స్ని నేను వారం రూపాయలు తిరిగి ఇచ్చేసిన, వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ని తిరిగి ఇచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పి క్వార్టర్స్ని కూడా ఈ 19 క్వార్టర్స్ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగి ఇచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు, దాంతోపాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట, తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈరోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది, ఇదే కాలం ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసారో అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈరోజు మిమ్మల్ని ఏ ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదు, అన్ని రంగాల్లో మిమ్మల్ని వెంటాడుతామని కూడా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.